అందరికి నమస్కారం. ఫస్ట్ ప్రెస్ వాళ్ళందరికీ చూసి చాలా రోజులు అయింది. అందరూ ఒకరు అందరు చాలా మంది అందరు కొత్తలు వచ్చారు కానీ అందరూ వాళ్ళు ఉన్నారు. ఐ వెరీ హ్యాపీ టు సీ ఆల్. చాణక్య ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీద ఫస్ట్ థిరు వచ్చి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ కథ చెప్పాడు. అప్పుడు కథ బాగా నచ్చింది, తను కొంచెం చేంజెస్ కావాలనిపిస్తుంది తెలియదు, మళ్ళీ కలుద్దామని చెప్పేసి అని కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చేసింది అనమాట. తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళి మళ్ళీ తిరిగి ఒకరోజు కాల్ చేసి, సార్ నేను ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారికి చెప్పాను సార్ కథ చాలా బాగా నచ్చింది అని. ఓకే తిరిగి ఉన్నాం అందుకే ఆల్రెడీ ఇంతకుముందు అనిల్ గారితో వచ్చాను. ఎందుకు అనిల్ గారి గురించి నేను వినిన్నాను అనమాట బాగా, బికాస్ ఈస్ అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. అంటే సినిమా నచ్చితే తను ఎలా చేస్తారని చాలా విన్నాను నేను. డెఫినెట్గా అనిల్ గారితో చేయడం నాకు ఇంట్రెస్ట్ అండి, ఒకసారి కలుద్దాం. ముందు కానీ మనం ఒకసారి స్టోరీ మేము కూర్చుందని చెప్పేసి అని కొన్ని రోజులు స్టోరీ మేము కూర్చుకొని నాకు అడిగిన కావాల్సిన చేంజెస్ అని అడిగాను. పేషెన్స్గా నేను ఒకటే అడిగాను, నేను అడిగిన చేంజెస్ మీకు కన్విన్స్డ్ అయితేనే చేయండి లేకపోతే వద్దు. అంటే తను కూడా కన్విన్స్ అయితే పేషెన్స్గా చేంజెస్ చేశారు ఫర్ ది మూవీ. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జాబ్. అంటే డైరెక్టర్ అంటే ఒక క్లారిటీ ఉండే డైరెక్టర్స్. అంటే నేను ఇప్పుడు తను తమిళ్లో చేసినారు, మామూలుగా 4 సినిమాలు చేసినారు, విశాల్ గారితో 3 సినిమాలు చేశారు. బట్ తెలుగులో ఫస్ట్ టైం అన్నప్పుడు నాకు తనకు అంత బాగా తెలుగు తెలుసు నాకు తెలియదు. కానీ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ లాంగ్వేజ్ అట్ ద సేమ్ ఇన్ ద షార్ట్స్ హీ వాట్ హీ వాంట్స్ హౌ హీ వాంట్స్ తన సినిమా ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తనకేం కానీ ఈజ్ వెరీ క్లియర్గా ఉన్నాడు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అట్ ద సేమ్ టైం వాట్ ఈ సెడ్ ది స్టోరీ నాకు ఏదైతే నేరేట్ చేశారో యాజ్ ఇట్ ఈస్ అది యాజ్ ఇట్ ఈస్ సినిమా తీశాడనమాట. Came out very well. Thank you, Thiru. I think we are in safe hands. The same thing, Anil Gar gurinchi cheppalante, the Anil Gar gurinchi nenu vinnanu gaani eppudu ekku kalaledu nenu oka function lo gaani atta kalatam tappe. Eppudaithe cinema anukunna tarvata oka roju kalisam, nenu appudu open ga Anil Gar ki cheppanu, sir nenu mee gurinchi chaala vinnanu, you are very passionate producer ani cheppinnanu. Ante meeru ante meeku మీరు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తారన్నారు కానీ మీ టేస్ట్ ఏంటి అనేది నాకు తెలుసు. బట్ ఈ సినిమా డెఫినెట్గా కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుందండి, కానీ పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మన బడ్జెట్లో ఉంటుంది, ఎవరిబడి విల్ బి హ్యాపీ. అంటే ఆ నోటేమంటారు సార్ ఎక్కువ తక్కువ తర్వాత సంగతి, మనకి సినిమాకి ఏం కావాలో అది చేద్దాం డెఫినెట్గా అని చెప్పి ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చారో టిల్ నౌ ఆయన ఎక్కడ కనకాకుండా ఏమన్నా సీన్ అని ఇంకా బాగా చేయండి నో ప్రాబ్లం, మనకు కావాల్సిన సినిమా అవుట్పుట్ బాగా రావాలన్నారు. ఈ స్టాండ్ ఆన్ ద వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా మీతో మళ్ళీ చేస్తాను సినిమాలు నో డౌట్, బికాస్ వెరీ 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 కంఫర్టబుల్. ది సేమ్ టైం సినిమాకి వెట్రీ సినిమాటోగ్రాఫర్, నేను తనతో ఆల్మోస్ట్ 4 సినిమాలు చేశాను. ఈ సినిమాకి ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ తిరుగుకి ఎంత ప్లస్ అయ్యాడో సినిమాకి అంత బాగా ప్లస్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కొలీగ్స్ అనమాట, కాలేజ్ ఐ థింక్ విత్ రూమ్మేట్స్ ఐ థింక్ సో అంత బాగా చేశారు, చాలా బాగా ఉంది వర్క్. ది సేమ్ టైం ఇంకా రైటర్ గారు అబ్బురావు గారు, ఇది ఫస్ట్ సెకండ్ సినిమా ఆల్రెడీ ఇంతకుముందు వస్తున్నాయి, దాంట్లో డైలాగ్ చాలా బాగుంటాయి. దీంట్లో ఇప్పుడు టీజర్లో వచ్చిన డైలాగ్ అన్నప్పుడు నేను ఒకసారి ఆలోచించాను సార్ మరీ కొంచెం మరీ కొట్టినట్టు దేవుడికి చెప్పచ్చా అని, లేదు సార్ చెప్పండి సినిమా బాగుంటుంది అన్నారు. బట్ ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ గ్రిప్పింగ్ కానీ చాలా బాగా వచ్చింది. ఇంకైతే మాట్లాడిన వెంకటేష్ గారు, బికాస్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ, హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. దిస్ ఇన్ మెహరీన్ జరీన్ ఖాన్, మెహరీన్ ఎంత లవ్ ట్రాక్ అంత బాగుంటుంది. జరీన్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ ద మూవీ, షీ ఆల్సో డిడ్ వెరీ వెల్ ఇన్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, చాలా బాగా చేసింది. సినిమాలో ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతూనే ఉంటుంది. ఒక స్పై థ్రిల్లర్ ఎలా ఉంటుందో, ఇవి నెక్స్ట్ టైం అవుతుందని ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతానే వచ్చింది. సినిమా కేమ్ అవుట్ వెరీ వెల్, థ్యాంక్స్ ఫర్ ది ఫైట్ మాస్టర్ ఎవ్రీ వన్, అందరు బాగా సపోర్ట్ చేశారు. ఐ థింక్ ఓ మంచి సినిమా చేశాను, డెఫినెట్గా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసి ఉండే గట్టి నమ్మకం ఉంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సో మచ్. వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.